హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంగళూర్ నుంచి మన జర్నీ స్టార్ట్ అయ్యిందండి. మీరు చూడొచ్చు 6:30 నుండి ఫస్ట్ మనం మధ్య రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ అయ్యింది. వెహికల్స్ వచ్చారు కదా, మార్నింగ్ 6:30. ఒకసారి మీరు ఇది బెంగళూరు బీటీఎం ఇంకా స్టార్ట్ అయిందండి, మీరు చూడొచ్చు. బాగుంటుంది అనుకుంటున్నాను. ఎనీవే, ఇప్పుడు మనం బెంగళూరు మధ్యలో ఇంకా వెళ్తున్నాము. జేపీ ఇంకా స్టార్ట్ అయ్యింది. సో నౌ ఇప్పుడు నియర్లీ 6:37 అయ్యిందండి. చూడొచ్చు మీరు. సో మన ఇప్పుడు టిఫిన్కి 7:30 టిఫిన్కి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, 30 ఇడ్లీ అంటే పెద్ద ఇడ్లీ ఇస్తారు కర్ణాటక స్టైలు, అలాగే వడ ఇడ్లీ తీసుకున్నామండి. సో అంతా ఇప్పుడు టిఫిన్ ఫినిష్ చేసాం. సో అగైన్ మా జర్నీ ముందుకు స్టార్ట్ అయ్యింది. సో ఆఫ్టర్ కొల్లేగాలు అరౌండ్ 110 కిలోమీటర్స్ అనుకుంటాను అక్కడికి రీచ్ అయ్యాము. నోడిద్రల ఫ్రెండ్స్, బెంగళూరు ఇంద ఈగ కొల్లేగాలు బందిదివి, అల్లింద ఈగ టెంపుల్కి బర్తా ఇదివి, నీవు నోడ్బోదు. చూశారు కదా, నియర్ టెంపుల్ స్టార్ట్ అయ్యింది. ఇది కొల్లేగాల రోడ్ అనమాట. నెక్స్ట్ కొల్లేగాలకు పక్కనే వస్తుంది మధ్యరంగ టెంపుల్, రంగనాథ స్వామిది. అలాగే మీరు మన అప్డేట్స్ రావాలంటే కొత్త వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వీడియోస్ వస్తుందండి. చూడండి, ఎక్కడంతా కొల్లేగాలు, మీరు రివర్ చూడొచ్చు, కావేరీ వాటరు. చూడండి, ఇప్పుడు మనం మధ్యరంగ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చి శివనసముద్రం దగ్గర వచ్చింది, జస్ట్ 2 కిలోమీటర్స్ ముందర. సో ఇక్కడ ఈ టెంపుల్ స్వామి ఇలా పక్కకు పండుకొని ఉన్నట్లుగా ఉంటారండి. సో ఇది మైసూరులో ఉంది, అలాగే త్రిచూర్లో కూడా ఉంది. 6 కిలోమీటర్లు చాలా ప్రపంచంలోనే పెద్ద టెంపుల్. చూడండి, ఇప్పుడు రంగనాథ స్వామి టెంపుల్ చూశారు కదా దేవుణ్ణి. సో అలాగ టెంపుల్, సో ఇక్కడ ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉందండి. చూడండి, ఇక్కడ మూల పాదాలు ఉంది, ఇక్కడ బ్యాక్ సైడ్ నమస్కారం చేసుకుంటారనమాట. ఇంకోటి ఏమంటే, టిప్పు సుల్తాన్ కూడా ఈ టెంపుల్ని అప్పుడు పడగొట్టలేదన్నమాట. ఎందుకో ఆ భక్తి పైన, లేకపోతే ఎందుకో భయమో తెలియదు. కానీ అదర్ 2 టెంపుల్స్ చెప్పాను కదండి, శ్రీరంగంలో ఒకటి ఉంది, అలాగే శ్రీరంగంలో త్రిచూర్లో ఉంది. అది 6 కిలోమీటర్లు ఉందన్నమాట. అంత పెద్ద ఏరియాలో 234 ఫీట్ ఉంటుంది అనుకుంటాను గోపురము. తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు షింషాకి వెళ్ళామన్నమాట, మారమ్మ టెంపుల్. ఇది జస్ట్ 1.8 కిలోమీటర్ ఉంటుందండి ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ నుండి. అలాగే జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది శివన సముద్రము. సో ఇది ఉండే కోడ్ కూడా ఇచ్చాను, ఒక విలేజ్ దగ్గర వస్తుంది ఇది. సో అందుకనేసి ఎవరైనా రావాలనుకుంటే డీటెయిల్స్. సో ఇక్కడ శివన సముద్ర, శింస, మారమ్మ టెంపుల్ అంటే ఇక్కడ చాలా పవిత్రము, అలాగే దేవుడు మంచి చేస్తారని ఇక్కడ అందరూ నమ్ముతారనమాట. పవర్ఫుల్ గార్డెన్, నైస్ ప్లేసు. ఇది మయూరా హోటల్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వే టు బరచుక్కికి వెళ్తున్నాం, ఫస్ట్ డే. సో ఆల్మోస్ట్ ఆల్ బరచుక్కి అంటే 128 కిలోమీటర్స్. చూడండి, ఇప్పుడు ఫైనలీ రీచ్డ్ శివన సముద్రం ఫాల్స్. అంటే శివన సముద్రం ఫాల్స్ అంటే రెండు ఉంటుంది, బరచుక్కి చూడండి వచ్చాం, అలాగే గగన చుక్కి, రెండు చాలా బాగుంటుంది. అది 4 కిలోమీటర్స్ అటు సైడ్. ఇప్పుడు మనం ఇటు సైడ్ ఒకటే చూస్తున్నాం. చూడండి, శివన సముద్రం ఫాల్స్ అంతా కావేరీ రివర్ ఉంటుంది అనమాట. పైన నిర్మించబడింది బరచుక్కి ఫాల్స్, కావేరీ వాటరు శివన సముద్రం. సో శివన సముద్రం దానికి రెండు పేర్లు అనమాట, బరచుక్కి, గగన చుక్కి. ఆ ఫాల్స్ ఇక్కడ అవుతుంది, 75 ఫీట్ కింద పడుతుంది అనమాట వాటర్. నియర్ బై బ్యూటిఫుల్ మధ్యరంగ స్వామి టెంపుల్ చెప్పాను కదండి, జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంది, మీరు కింద డౌన్కి వెళ్ళి అక్కడ
తీసుకొని వెరీ క్లోజ్ టు ద వాటర్ దగ్గరికి వెళ్ళచ్చు. మీరు బోటింగ్ ఫెసిలిటీస్ ఆల్స్ అవైలబుల్ టు రీచ్ అవుట్ టు వెరీ నియర్ ఫాల్స్, దట్ ఈస్ ట్రూ. వెళ్ళచ్చు, మేము వెళ్ళలేదండి. ఇంకొకటి, జస్ట్ బెటర్ వ్యూ చూడాలి, ఫోటోలు తీసుకోవాలంటే ఇక్కడ 5 రూపాయలు టికెట్ అన్నమాట. గొత్తాయితలా ఫ్రెండ్స్, ಇಲ್ಲಿ ಹತ್ರ ಹೋಗಬೇಕಂದ್ರೆ ಟಿಕೆಟ್ 5 ರೂಪೀಸ್ ತೊಗೋಬೇಕು, ಹಾಗೆ ಫೋಟೋಸ್ ತೊಗೋಬೋದು. ಇದು 2 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಫ್ರಮ್ ಮಧ್ಯರಂಗಸ್ವಾಮಿ ಟೆಂಪಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಹಾಗೆ ಈಗ ನೋಡೋದಕ್ಕೆ ಹೊರಡ್ತಾ ಇದ್ದೀವಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ನೋಡ್ರಿ, ಎಂಜಾಯ್ ಮಾಡಿ ನೋಡಿ. ಸುಸರ್ಗದಲ್ಲಿ ಚಾಲಾ ಬಾಗುಂದಿ. ಸ್ಟೆಪ್ಸ್ ಡೌನ್ ವಸ್ತುನಾವು, ಜಸ್ಟ್ 100-150 steps. ఎందుకంటే అక్కడికి డౌన్లో వస్తే వ్యూ బాగుంటుంది అన్నమాట, ఫోటోలు తీయడానికి అలాగే చూడడానికి. నోడతికును తుంబ చెనాగరితే అది స్వల్ప డౌన్కి బందివి. ఇష్టు చిక్క మొబైల్లో ఇష్టు చిన్నగా కనిపిస్తుంది, డైరెక్టాగా నోడ్బోదు, తుంబ చెనాగరి. అదే నీవు రైనీ సీజనల్ బందరే మోర్ దెన్ 10-20 times మోర్ వాటర్ దొరుకుతుంది. ನೋಡೋದ್ರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಇದು ರೈನಿ ಸೀಸನ್ ಅಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ ನಿಂದ ಅಕ್ಟೋಬರ್ ನವಂಬರು ಹೆವಿ ವಾಟರ್ ಉಂಟಿದೆ. ಮೋರ್ ದೆನ್ 10-20 times ಎಕ್ಕೋ ವಾಟರ್ ವಸ್ತು ಅಪ್ಪುಡು ಚಾಲಾ ಬಾಗುತ್ತೆ ಚೂಡಕ್ಕೆ. ಇಪ್ಪುಡು ಉಂದು ಬಟ್ ರೈನಿ ಸೀಸನ್ ಉನ್ನಂತ ವಾಟರ್ ಇಪ್ಪುಡು ಲೇದು ಕದಂಡಿ. ಸೊ ಇಪ್ಪುಡು ಎಂತ ಬ್ಯೂಟಿಫುಲ್ ಗಾ ಇದಂತೆ ಅಕ್ಕಡ ಚೂಸ್ತಿನಾ ಮೇ ಕಣ್ಣಿಗೆ ಅಂತ ಇಟ್ಟು ವಾಟರ್ ಅದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ 4 kilometers ಅಂತ ಲೋಯಲ್ ಅಂತ ದೂರವನ್ನು ಡಿಸ್ಟೆನ್ಸ್ಲ ಮನಕ್ಕೆ ಕನಿಪಿಸ್ತಿದ್ದೀವಿ. ಶುಡ್ ಒನ್ ಟು ಟೂ ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಚಾಲಾ ದೂರವಲ್ಲ ಅನ್ನಟ್ಟು ಉಂಟು. ಅಯ್ಯ ಕಾನೂ ಅಂತ ಇಟ್ಟು ವಾಟರ್ ಮನ ದಗ್ಗರಗ ಉನ್ನಟ್ಟು ಕನಿಪಿಸ್ತಿದ್ದೀವಿ. ಶುಡ್ 120 kilometers ಫ್ರಮ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಮಯೂರ ಹೋಟೆಲು ದಗ್ಗರಗ ಉಂಟಿದೆ. ಎವರೈನಾ ವಸ್ತೆ ಅಕಾಮಡೇಷನ್ ಅಂತ ಅಕ್ಕಡ ದೊರಕುತ್ತಿದ್ದೀವಿ. ఫాల్స్ ఉంది అంద అదర్ సైడ్ జస్ట్ 3-4 kilometers అటు సైడ్ రావాలి. ఎక్కడికి వెళ్ళలేదు డ్యూరింగ్ రైనీ సీజన్ ఇన్ సెప్టెంబర్ ఫర్ మోర్ టూరిస్ట్ సెక్షన్. అలాగే ఇక్కడ ఫెస్టివల్ కూడా ఒకటి కండక్ట్ చేస్తారు టూరిస్ట్ని ఎన్కరేజ్ చేయడానికి. చాలా బాగుంటుంది అన్నమాట. సో రైనీ సీజన్లో వచ్చారంటే అప్పుడు ఎక్కువ రెయిన్ ఉంటుంది, దానికి తగ్గట్టు బెనిఫిట్లో ఉంటుంది, ఎక్కువ వాటర్ ఉండింది. బట్ ఇప్పుడు వస్తే ప్రశాంతంగా చూడవచ్చు. అలాగా ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు పెద్దగా ఎండలేం లేదు, చాలా క్లైమేట్ చాలా బాగుండింది. ఇది ఒక గ్లాన్స్ ఫోటో చూడవచ్చు. ఇక్కడ టీం వచ్చిన వాళ్ళంతా ఫోటోలు తీసుకుంటున్నారు, ఎవరికి వారు ఫోటోలు. అలాగే మేము ఫోటోస్ రాజవెల్లా బ్యాక్ సీనరీ వాటర్ ఫాలింగ్ బ్యాక్వాట్ చేయడానికి అది చేసాము. సో ఎంత బాగుంది చూడండి, ఎంత వాటర్ పడుతుంది. ఏమందో ఇప్పుడు ఎక్కువ వాటర్ లేదు, అయినా కానీ ఎంత వాటర్ ఎట్ట ఫ్లో అవుతామని చూడొచ్చు. మేము ఇక్కడ ఫోటో తీసుకున్నాం చూడండి. అలా చూసుకొని మళ్ళీ అవుట్ సైడ్ వెళ్తున్నాం. వెళ్ళేమన్నా బయట నుంచి తీసుకుంటున్నాం. మీరు కిందికి జస్ట్ వెళ్ళాను పర్వాలేదు, పై నుంచి కూడా చూడవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది, వెరీ క్లియర్ ఫోటోలంతా కూడా తీసుకోవచ్చు. కొద్దిగా డౌన్ కిందికి వెళితే అక్కడ కొద్ది క్లారిటీ ఉంటుందనేసి 5 రూపీస్ టికెట్ అంతే. హాఫ్ అన్ అవర్ అలాగే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నీటిలో మునగడానికి అలాంటిది ఏం లేదండి, కావాలనుకుంటే బోటింగ్ చేయొచ్చు అంతే. అంత శివన సముద్రం పక్కన ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేస్తారు, అదే ఉంది ఇక్కడ శివన సముద్రం. ఇక్కడ ఇంకా అలవలేదు, అది లిటిల్ ఫార్ అవేలో ఉంది. చూడండి బా ఎంత బాగుంది చూడండి, వాటర్ ఎలా ఫాలో అవుతుందో మీరే చూడవచ్చు. తుమ్మ చెన్నాగిదే అలా నోడి, క్లౌడీ ఆగిదే, రెయిన్ బందీలా తుమ్మ క్లైమేట్ ఎలా తుమ్మ చెన్నాగిద్దో నాకు.
ಹಾಗೆ ನಿಮ್ಗೆ ಲೈಕ್ ಆದರೆ ಒಂದು ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಯ್ಯಿ. ಮೇಲೆ ನಚ್ಚಿನ ಕೊಂಡು ತರ್ವಾತ ಇದು ಮುಗಿಸ್ಕೊಂಡು ಜಸ್ಟ್ 1 ಕಿಲೋಮೀಟರ್ ಇಲ್ಲದೆ ಮೀನಾಕ್ಷಿ ಶ್ರೀಚಕ್ರ ಉಂದಂಡಿ. ಇದು ರಾಮಾನುಜಾಚಾರ್ಯರು ಇಕ್ಕಡ ಶ್ರೀಚಕ್ರವನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪನ ಚೇಸಾಡಂಡಿ. ಅದೇ ಚೂಡಂಡಿ, ಮೋರ್ ದನ್ ರಾಮಾನುಜರು ಅಂತೇ ಮೋರ್ ದನ್ 1000 ಇಯರ್ಸ್ ಅನ್ಕೊಂಡು ಪೈನ ಆಯ್ನ ಅರೌಂಡ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್ ಐ ಥಿಂಕ್ ಸೆಕೆಂಡ್ ಟು ಸಿಕ್ಸ್ತ್ ಸೆಂಚುರಿ ಏಮೋ ನಾಟ್ ಕ್ಲಿಯರು, ಬಟ್ ಮೋರ್ ದನ್ 1000 ಇಯರ್ಸು ರಾಮಾನುಜ. ఇక్కడ మీరు చూడచ్చు ఓల్డ్ టెంపుల్ సోమేశ్వర అండ్ ప్రసన్న మీనాక్షి టెంపుల్ ఇక్కడ రెండు ఉందండి. ఆదిశంకరాచార్యులు దీన్ని శ్రీచక్రాన్ని ప్రతిష్టం చేసి ఇక్కడ ఇచ్చేసారనమాట. దర్ ఈజ్ శ్రీచక్ర ఇన్స్టాల్డ్ బై ద శ్రీ ఆదిశంకరాచార్య ఆయన చేశారు. అలాగే ఇక్కడ లెమన్ తీసుకొస్తారు, అక్కడ పూజలు చేసి స్వామి మనకు మళ్ళీ అది రిటర్న్ ఇస్తారు. అలాగా ఇక్కడ మీరు రెండు చూడొచ్చు అనమాట. ఓకే, ప్రసన్న మీనాక్షి టెంపుల్ జస్ట్ 2 కిలోమీటర్స్ ఫ్రమ్ రంగనాథ స్వామి టెంపుల్, కరెక్ట్ అండి. అండ్ సో ఈ బరచొక్కి ఇంకా జస్ట్ 1 కిలోమీటర్ ఆల్మోస్ట్ ఆల్ ఈవెన్ 5 మినిట్స్ ఇట్స్ అ వాకబుల్ డిస్టెన్స్, అంటే 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉండదనుకుంటా. చూడండి, ఇది ఓల్డ్ టెంపుల్, ఇక్కడ రెండు ఉంది, ఒకటి సోమేశ్వర అంటే ఈశ్వరుని శివలింగం, అలాగే పక్కన మీనాక్షి తల్లి. చూడండి, ఇది శ్రీ చక్రం చూశారు కదా, ఆదిశంకరాచార్య ప్రతిష్టాపన చేసింది ఇదే అనమాట. మీరు చూడచ్చు దేవస్థానం అది. అలాగే నెక్స్ట్ అటు పక్కకి వెళితే ఇక్కడ దర్శనం చేసుకొని చూడచ్చు. చూడండి, ఏమన్నా స్మాల్ గార్డెన్ కూడా మెయింటైన్ చేశారు ఇక్కడ, సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈశ్వరుని నంది ఉంది, నంది ముందర ఈశ్వరుని శివలింగం ఉంటుందన్నమాట. మీరు దాన్ని చూడవచ్చు. జస్ట్ ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాం అనమాట, ఎవరు లేరు, యాక్చువల్లీ నాట్ కెమెరాస్ అలౌడ్. చూడండి, ఇక్కడ లార్డ్ సోమేశ్వర టెంపుల్ శివలింగం అలా ఉంటుంది. ఇది అక్కడ ఉన్నది, మేము తీసుకునే యాజ్ ఇట్ ఈస్ ఇదనమాట. ఉన్న ఫోటో ఇది, గేట్స్ క్లోజ్ చేశారు, స్వామీజీ ఎవరు లేరు ఆ టైంలో. శ్రీచక్రాన్ని చాలా బాగా శంకరాచార్య మీకు ఆల్రెడీ చెప్పాను. చూడు, ఓల్డ్ టెంపుల్ చూస్తేనే మీకు తెలిసింది, మోర్ దెన్ 1000 ఇయర్స్. అలాగా ఆ రోజుల్లోనే శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి ప్రతిష్టాపన చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. లెమన్స్ ప్లేస్ రన్ శ్రీచక్ర అండ్ రిటర్న్ బ్యాక్ టు అస్. అలాగే సో ఇప్పుడు మన జర్నీ అంతా అయిపోయింది. మీకు లైక్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వీడియోస్ వస్తుంది, కొత్త వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.